హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ స్పెషల్ రెసిపీ ఏంటంటే పన్నీర్ కాజు మసాలా కర్రీ. నాకైతే ఈ కర్రీ ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అండి. నేనైతే దాబాకి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆర్డర్ చేసే వెజ్ కర్రీ ఇదేనండి. చపాతి పరోటా రోటీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ. వేడివేడి తింటూ ఉంటే అలా వెళ్తూనే ఉంటుంది. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దాము. ముందుగా స్టవ్ మీద వెడల్పాటి బాండీలోకి 2 స్పూన్లు బటర్, 2 స్పూన్లు నూనె వేసుకొని ఈ రెండు కూడా మెల్ట్ అయ్యేలాగా చూద్దాము. చూసారా, రెండు కూడా మనకి హీట్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కాజుని వేసుకుందాము. ఈ కాజు అంతా కూడా మంచి గోల్డెన్ రంగులోకి వేగేదాకా ఇలానే తిప్పుకుంటూ వేయిద్దాము. చూసారా, మనకి మొత్తం అన్నీ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్సెస్ బటర్ మొత్తాన్ని తీసేసి వేరొక ప్లేట్లోకి పక్కన పెడదాం. నెక్స్ట్ ఈ బటర్లోనే 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను జీలకర్ర పొడి, 1 స్పూను కారము, 1 స్పూను గరం మసాలా, అలాగే 2 లవంగాల్ని కూడా వేద్దాము. ఇవన్నీ కూడా నూనెలోకి బటర్లోకి కలిసేలాగా కలుపుకుందాము. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ఆపిన తర్వాతే చేయాలి. అప్పుడే మనకి కర్రీ మొత్తానికి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ కూడా స్టవ్ ఆన్ చేసేసుకొని 1 కప్పు ఉల్లిపాయ పేస్ట్ని వేయాలి. ఈ ఉల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా ఈ మసాలాలోకి బాగా కలిసేలాగా కలుపుకొని 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. 2 నిమిషాల తర్వాత 1 స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా కర్రీలోకి బాగా కలిసేలాగా కలపాలి. చూసారా, మొత్తం అంతా కూడా బాగా కలిసిపోయింది. మనకి ఇలాగా మొత్తం అంతా కూడా నీరు లేకుండా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఎంత బాగా అయితే వేగుతుందో కర్రీకి అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు టమోటా పేస్ట్ని కూడా వేద్దాము. ఈ టమోటా పేస్టు ఉల్లిపాయ పేస్ట్లోకి బాగా కలిసేలాగా కలపాలి. రెండు కూడా బాగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేద్దాము. 5 నిమిషాల తర్వాత మనం ఒక్కసారి మూత తీసి చెక్ చేద్దాము. చూసారా, మనకి ఆయిల్ అంతా కూడా పైకి ఉబ్బింది. అంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు పన్నీర్ని ఇలాగ సన్నగా తురమాలి. ఈ తురిమిన పన్నీర్ మొత్తాన్ని కూడా దీంట్లోకి వేద్దాము. అలాగే ముందుగా మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పుల్ని కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఫ్లేమ్ని వెంటనే లోలోకి అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు కర్రీ అనేది ఫ్లేవర్స్ అన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ ఉడుకుతుంది. ఇప్పుడు దీని మొత్తానికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పును వేద్దాము. కూర మొత్తానికి నేను ఇక్కడే ఉప్పును వేస్తున్నాను. ఈ ఉప్పు అంతా కూడా కూరలోకి బాగా కలిసేలాగా కలుపుదాము. చూసారా, మనకి మొత్తం అంతా కూడా పర్ఫెక్ట్గా కలిసిపోయింది. కర్రీ అయితే ఎంత మంచి సువాసన వస్తుందంటే వెంటనే చపాతీ తయారు చేసుకొని తినేయాలా అనిపిస్తుంది. ఇప్పుడు మళ్ళీ దీని మీద మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకొని తయారు చేసుకుందాం. చూసారా, 5 నిమిషాల తర్వాత మనకి ఆయిల్, బటర్ అంతా కూడా పైకి వచ్చేసింది. అంటే మనకి కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ అవుట్ చేసేసుకోవటమే. చపాతీ తినేటప్పుడు ఈ కూరను పక్కన పెట్టుకొని తింటూ ఉంటే పన్నీర్ తగులుతూ, జీడిపప్పులు తగులుతూ ఎంత టేస్టీగా ఉందనండి. మీరు కూడా కంపల్సరీ ఈ మసాలా కర్రీని తయారు చేసుకోండి. నాకు మళ్ళీ మీకు కూడా ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ అయిపోతుంది. నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.